ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవం అంత సీనియార్టీ ఏ రాజకీయ నాయకుడిది రాజకీయ నాయకుడికి ఉండదు అంటారు ఆయనే చెప్పుకుంటూ ఉంటారు చాలా సందర్భాల్లో నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఒకటి రెండు కాదు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా చాలా కీలక పాత్రలు పోషించారు అలాగే ప్రధానమంత్రి క్యాండిడేట్ని కూడా చాలా సందర్భాల్లో డిసైడ్ చేసిన పరిస్థితి అలాగే ఎన్డీఏ చైర్మన్ పదవి కూడా ఆయన అనుభవించి ఇలాగ చాలా రాజకీయ అపార అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయనకు ఆయనే ప్రశంసించుకుంటూ ఉంటారు ఆయనకు ఆయనే పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు ఓకే ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చాలామంది చెబుతున్నమాట అంత సీనియార్టీ ఉండి ఉండి ఎందుకు ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు నిజంగా ఒక అనుభవం ఉన్న అపారమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు ఇటువంటి చెత్త స్టేట్మెంట్లు ఎవ్వరు అనేది వైసీపీ నేతలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు గారిని అది ఏంటి అంటే నలభై ఎనిమిది గంటల పాటు డెడ్ లైన్ ఇవ్వడం ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కూడా ఇంకా పూర్తి కాలేదు ఏడాది పాలన పూర్తి అయింది ఇన్ ఇంతలోపే రెఫరండమ్ ఇవ్వాలి అని అడగడం నలభై ఎనిమిది గంటలు డెడ్ లైన్ విధించడం అయితే నలభై ఎనిమిది గంటల తర్వాత ఏం చేస్తానో చెప్పకుండా అంటే వాళ్ళ కార్యాచరణ ఏంటి అనేది ముందస్తుగా చెప్పకుండా ఒక మెచ్యూరిటీ లేని స్టేట్మెంట్ ఇచ్చారు అనేది అయితే ఇప్పుడు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీద చాలామంది అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక టెన్షన్ వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెలకొంది వైసీపీ ఇప్పటికే సంక్షేమం విషయంలో నవరత్నాలు అనే దాన్ని అస్త్రంగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్ళి సక్సెస్ అయ్యింది ఏడాదిలోని కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం అమరావతి అమరావతి రాజధాని ఈ ఒక్క ఆయుధంతోనే ముందుకు వెళ్తుంది అప్పుడే దాని మీదే రెఫరెండం అడిగాడు ఇది ఎటువంటి రాజకీయం అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఎందుకంటే పదిహేను నెలలు పూర్త పది పదిహేను నెలలు కూడా పూర్తి కాలేదు ఈ నెల అయితే పదిహేను నెలలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన మొదలుపెట్టి ఈలోగానే కరోనా టైము కరోనా టైంలో పాలన ఎక్కడెక్కడ స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడినా సరే ఆర్థికంగా ఇబ్బంది లేదనే సరే జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గలేదు ఆయన చేయాల్సిందైతే చేశారు మొత్తం నూట యాభై స్థానాల్లో విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఉన్నట్టుండి రెఫరెండం అడగడం వైఎస్ఆర్సీపీని అసలు ఇదేంటి అర్థం కావట్లేదు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా దీని మీదే చర్చిస్తున్నారు అమరావతి కోసం పోరాటం చేయడంలో తప్పులేదు కాకపోతే అది ప్రతిపక్ష హోదాలో ఉన్న ఏ పార్టీ అయినా పోరాటం చేస్తుంది అమరావతి కావాలని అడగడంలో తప్పులేదు కాకపోతే ఒకేసారి ఈ రెఫరండమ్ అడగడం నలభై ఎనిమిది గంటల్లో దానికి సంబంధించి రియాక్ట్ అవ్వాలని చెప్పడం అంటే ఇవన్నీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుని అపార అనుభవం ఉన్న వ్యక్తికి సరైన పద్ధతి కాదు ఇటువంటి చెత్త స్టేట్మెంట్లు వెనక రాజకీయం ఏంటో కూడా తెలియాల్సిన అవసరం ప్రజలకు ఉంది అనేది ఇప్పుడు వైసీపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి